వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే అండి ఫిలిమోరాగోలో మనము బ్యాక్గ్రౌండ్ వాయిస్ని ఎలా ఇవ్వాలి అనేది ఇవాళ టాపిక్ అండి సో మీరు మ్యూజిక్ అయినా ఇవ్వచ్చండి బ్యాక్గ్రౌండ్లో అలాగే మీ వాయిస్ని కూడా ఇవ్వచ్చు అది ఎలాగా అనేది చాలా సింపుల్ అండి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఫిలిమోరాగో యాప్ ఆల్రెడీ నాతో ఉంది కదండి సో ఫిలిం ఓరాగో ఎందుకు యూస్ చేస్తామని మీకు అందరికీ తెలుసు సో మనం వీడియోస్ని ఎడిట్ చేయాలి అన్నా సో ఏమన్నా ఫోటోస్ని మనము మ్యూజిక్ పెట్టాలన్నా వీడియోస్ని ఏదైనా సమ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నా మన ఫిలిం రోగో సో ఎడిటింగ్ కోసం అండి ఇట్ ఈజ్ అన్ ఎడిటింగ్ యాప్ అండి సో ఈ ఎడిటింగ్ యాప్ అనేది యూస్ చేస్తాం మన వీడియోస్ కోసం నేను ఇప్పుడు ఫిలిం మోరోగోలో ఎంటర్ అయ్యానండి సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇలా మనకి స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇక్కడ కింద చూడండి సో న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే మనతో ఆల్రెడీ ఉన్న వీడియోస్ అన్నీ మనకి చూపిస్తాయండి సో నాకే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా మన టాపిక్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నానండి సో ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను నేను ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేస్తున్నానండి సో ఇక్కడ మనకి ఒక వీడియో అనేది కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇది ప్లే చేసినట్లయితే ఆల్రెడీ ఆల్రెడీ మనకు ఒక మ్యూజిక్ అని వస్తుంది కదా నాకు ఇప్పుడు ఈ మ్యూజిక్ ఇవ్వకోకుండా నేను జస్ట్ దసరా విషస్ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను మ్యూజి అంటే పైన ఫోటో అలాగనే ఉంటుంది కానీ కింద మాత్రం నా వాయిస్ రావాలి అనుకున్నా అది ఎలా అంటే ఫస్ట్ మనం ఇక్కడ మ్యూట్ చేయచ్చండి ఇక్కడ చూడండి సో ఇక్కడ మ్యూట్ అయిందా సో మ్యూట్ అయింది కదా చూడండి ఇప్పుడు ప్లే చేయండి సో ఏం రావట్లేదు కదా సో ఇప్పుడు మనకి మ్యూట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు సో మీరు మ్యూట్లో లేకున్నా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అండి అప్పుడు ఏమవుతుందంటే పాప వినిపిస్తూ ఉంటుంది మీ వాయిస్ని వినిపిస్తుంటుంది సో అది ఎలా ఉందో చెప్తాను సో ఇక్కడ చూడండి కింద మనకి మ్యూజిక్ అని ఉంది కదండి మ్యూజిక్ మీద క్లిక్ చేయండి ఓకే సో మ్యూజిక్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మై మ్యూజిక్ అని ఉంటుందండి ఈ మై మ్యూజిక్లో మీకు ఏదైనా మ్యూజిక్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన మ్యూజిక్ సో లేదు నాకు జస్ట్ నాకు వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను సో నేను ఇక్కడ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారు కదా రికార్డ్ బటన్ సో రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తాను కదా ఇప్పుడు ఈ రికార్డింగ్ బటన్ నేను ఇప్పుడు ఇంకా నేను ఇది రికార్డ్ అవ్వట్లేదండి సో ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రెస్ చేస్తేనే మీరు ఆన్ అవుతుంది రికార్డింగ్ సో ఇప్పుడు చూడండి నేను ప్రెస్ చేసి చూపిస్తాను అందరికీ దసరా శుభాకాంక్షలు సో నేను ఇదే చెప్పేసానండి సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళండి సో ఇక్కడ బ్యాక్ ఉంది కదా ఆప్షన్ బ్యాక్ వెళ్ళండి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఈ వీడియోని ప్లే చేద్దాం ఇప్పుడు మన వాయిస్ అక్కడ రికార్డ్ అయిందా లేదా తెలుస్తుంది అందరికీ దసరా శుభాకాంక్షలు సో చూడండి సో మనం ఎంతైతే మనము చేసామో అంతవరకు మనం వాయిస్ ఓవర్ని ఇస్తున్నాం సో మీకు మొత్తం వీడియో కూడా మీరు వాయిస్ ఓవర్ని ఇవ్వచ్చండి సో మీకు నా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూసినట్లయితే మన మెమొరీని ఎలా డిలీట్ చేసుకోవాలి ఎక్స్ట్రా మెమొరీని ర్యామ్ స్పీడ్ని మన సెల్ ఫోన్ ర్యామ్ స్పీడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటి రకాల వీడియోస్ అన్నీ నేను చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్